చంద్రబాబు గారు అంత పక్కగా ప్లాన్ చేసుకొని సిద్ధంగానే ఉన్నారు ఎన్నికలకి అని ఈరోజు చెప్పిన మాట కాదు ఈరోజు తెలిసిన మాట కాదు ఈరోజు బయటికి రాలేదు వాస్తవానికి ఆయన జైలుకు వెళ్ళక ముందే అప్పటికే ఆయన బా బా భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ చంద్రబాబు గారు ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల్లోకి వెళ్ళారు అయితే అప్పటికే ఒక పక్కా ప్లాన్ అయితే వేసుకున్నారు ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే మెరుగైన సంక్షేమ పథకాలు తాము అధికారంలోకి వస్తే ఇస్తాము అని చెప్పే ప్రయత్నం అయితే అప్పుడే మొదలుపెట్టారు చంద్రబాబు గారు అయితే అది తర్వాత ఈ యాక్టివిటీ ఆగిపోయింది జైలుకి వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఏం జరగట్లేదు అని అనుకున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కానీ లేదంటే అభ్యర్థులు కానీ నియోజకవర్గ స్థాయిలో ప్రతి తెలుగు తమ్ముళ్ళు కూడా చంద్రబాబు గారు వేసిన బాటలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు ప్రజల్లోకి ఆ ఆరు సూపర్ సిక్స్ మ్యాన్ ఏదైతే ఉందో మహిళా శక్తి పేరుతో ఒక ఆరు సంక్షేమ పథకాలు ఏవైతే రిలీజ్ చేశారు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం వాటికి ఎవరైతే అర్హులు రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే ఎక్కువ లబ్ధి ఆ కుటుంబానికి చేకూరుతుందా లేదా అనే ఒక పక్కా లిస్టు ముందే ఇవ్వడం వాళ్ళకి ప్రారంభించేశారు అంటే ఎంత ప్రీప్లాన్గా ఎంత పక్కా స్కెచ్తో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా సరే వాటర్ల గ్యాదరింగ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ వాటర్లు ఆకర్షించే చేసే ప్రయత్నం గ్రౌండ్ లెవెల్లో జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇదే వ్యూహం ఇప్పుడు రేపొద్దున ముప్పై తేదీ తర్వాత లేదంటే డిసెంబర్ మూడో తేదీ తర్వాత చంద్రబాబు గారు రాబోతున్నారు మళ్ళీ ఒక రకంగా రాజకీయ రీఎంట్రీ దాదాపు ఎనభై రోజుల తర్వాత ఆయన రీఎంట్రీ తర్వాత ఎలా ఉండబోతుంది ఎలాంటి స్పందన ప్రజల నుంచి రాబోతుంది అనేది చూడాలి